మరోపక్క తెలుగుదేశం నేతలంతా ఏంటంటే మేము క్యాపిటల్ కడుతున్నాము, క్యాపిటల్ మధ్యలో ఉంది, సో నెక్స్ట్ ఇంకొకసారి అవకాశం ఇస్తే క్యాపిటల్ పూర్తి చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. దానికి మీ అభిప్రాయం ఏంటి? ప్రజలు మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందంటారా? వాస్తవంగా అయితే ఒక క్యాపిటల్ సిటీ పూర్తి కావడానికి 5-6 ప్రభుత్వాలు మారాల్సిన సమయం పడుతుంది అని చదువుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి తెలిసిన నిజం. 5 సంవత్సరాల్లోనో 10 సంవత్సరాల్లోనో ఒక క్యాపిటల్ సిటీ నిర్మాణం అవుతుంది అని అంటే అంతకంటే అవివేకం ఇంకొకటి ఉండదు. మరి అది ఏ ఒక్కడో వాడి ఇంట్లో డబ్బు అతని జోబీలో డబ్బుతోనో కట్టగలిగింది కాదమ్మ. ప్రజల డబ్బుతో ఒక ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వం నిర్వహించేటటువంటి ఒక కార్యక్రమం ఈ డెవలప్మెంట్ అనేది. మరి అది మీరైనా చేయొచ్చు, తర్వాత ప్రభుత్వం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారైనా చేయొచ్చు, ఇంకొకరైనా చేసేటటువంటి అవకాశం. కాబట్టి మా దగ్గర మేము గెలిస్తేనే ఇది పూర్తవుతుంది, లేకపోతే కాదు అన్నానంటే అంతకంటే పొరపాటు మాట ఇంకొకటి ఉండదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందే హైదరాబాద్లో ప్యాలెస్లు ఉన్నాయండి. అవును, మరి అవన్నీ చూస్తూ కూడా మనం ఇంకా అటువంటి మాటలు వింటా ఉంటే అది బాగలేదు కూడా. ఆ స్థాయికి తగ్గ వ్యక్తులు మాట్లాడాల్సిన మాటలు కాబట్టి 50 సంవత్సరాలు పడుతుంది క్యాపిటల్ సిటీ ఒక నిర్మాణం ఒక ఫేస్ పూర్తి కావడానికి, మరి అట్లా చెప్తాడు ఆయన. అలాగే నెల్లూరు జిల్లాకు కూడా తెలుగుదేశం పార్టీ చాలా చేయబోతుంది అని చెప్తున్నారు. ఎందుకంటే నెల్లూరు జిల్లా ఎయిర్పోర్ట్ కానివ్వండి, రామాయపట్నం పోర్ట్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా తెలుగుదేశం హయాంలోనే జరుగుతాయని చెప్తున్నారు. ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమం భాగాల్లో ఒక్కొక్కటి ఒక్కటి జరుగుతూ వచ్చేదే కదమ్మా. సోమశల్ల తెలుగుదేశం ఇవ్వలేదు కదా, వేసిన తెలుగుదేశం ప్రభుత్వం రాకముందు ఉన్నటువంటి సిమెంట్ రోడ్లు కానీ తార్ రోడ్లు అన్నీ చంద్రబాబు నాయుడు గారు వేసినవి కాదు కదా. ఎవరో గెలిచినటువంటి ప్రభుత్వాల్లో వాళ్ళు తీసుకున్నటువంటి బడ్జెట్లో వాళ్ళు ఏర్పాటు చేసేటటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో నిరంతరం సాగే చర్య. మరి ఈరోజు మీరు రహదారులకు కొంత ఎక్కువ డబ్బు ఇవ్వచ్చు, ఇంకొకసారి హాస్పిటల్స్ నిర్మాణానికి ఎక్కువ డబ్బు కేటాయించవచ్చు, అటువంటి పరిస్థితుల్లో అవి జరుగుతా పోతాయి, కానీ ఒక్కరు మీరొక్కరే చేసేది ఏముంది దాంట్లో? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ తెలియాలి అంటే అక్కడే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.